యేసు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు ఎల్లవేళలా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవునిబుడే లేదా ఈనాటి లేఖన వాక్య ధ్యాన పాఠ్యాంశ భాగంలో మన ఆధ్యాత్మిక అభివృద్ధి అభివృద్ధి కొరకు దేవుని యొక్క లేఖన వాక్య ధ్యానంలో నుంచి కొన్ని మాటలను మనం చూద్దాం యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడు అని చెప్పడంలో ఎంతమాత్రము కూడా సందేహం లేదు ఎందుకంటే మన యొక్క జీవిత విధానాలలో దేవాతి దేవుడు చక్కటి విజయాన్ని ఇచ్చి మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు ఏడు రకాలైనటువంటి పరిస్థితులు గుండా యేసునాధుడు మనకి జయమును చేస్తూ తన యొక్క నామ మహిమార్థమై నాటికి మనందరినీ కూడా చేస్తూ మనను ముందుకు నడిపిస్తున్నటువంటి యేసునాథుని యొక్క నామానికి ఘనత ఎంతైనా మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం ఆ ఏడు రకాలైనటువంటి విజయపు మార్గాల గుండా ఏ ఏ మార్గాలలో దేవుడు మనను ముందుకి కొనసాగింపజేస్తున్నాడో కొద్ది సమయము దేవుని యొక్క లేఖన వాక్య పాఠ్యాంశ భాగంలో నుంచి మనము ధ్యానము చేద్దాం సువార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చాల్లో మనం చూసినప్పుడు అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది ఆ స్త్రీ యొక్క విధానం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఆమె గారి యొక్క అత్తగారు ఆమె జ్వరం అనేటువంటి రోగముతో బాధపడుతూ ఉన్నది దయచేసి గమనించాలి రోగము అనేది వేరు వ్యాధి అనేది వేరు రోగము అంటే వచ్చి తగ్గిపోయేదాన్ని రోగము అంటాము అదేవిధంగా వ్యాధి అంటే వచ్చి జీవితాంతం ఉండే దానిని వ్యాధి అంటారు అయితే పేతులత్తగా వచ్చింది జ్వరము అనగా అది రోగము యేసుక్రీస్తు ప్రభు యొక్క గృహములు అడుగు పెట్టారు పెట్టిన వెంటనే ఆమె మొట్టగా దేవాతి దేవుడు చక్కటి ఆత్మ కార్యం రూడిగా అక్కడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె మొట్టగా ఆమెకున్నటువంటి బలహీనత అనేది తొలగిపోయి ఆమె లేచి ఉపచారము చేయటము అనేది మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్య గ్రంథంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ లేదా రోగము నుంచి విజయము దేవాతి దేవుడు ఆయన మనకు అనుగ్రహంప చేసేవాడై ఉన్నాడు రోగం నుంచి యేసునాథుడు మనకి చక్క ఇస్తూ ఉన్నాడు అది తలనొప్ప లేక ఇతర రోగాలు ఏవైనప్పటికీ కూడా దేవుడు తన యొక్క కృపను బట్టి ఆ యొక్క రోగము మీద జయమును అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు అదే విధంగా రెండవ పరిస్థితిని మనం చేసినప్పుడు ఏ మార్గము గుండా దేవుడు మనకి విజయాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు అంటే వ్యాధి కలిగినటువంటి పరిస్థితులను కూడా దేవుడు చక్కటి విజయమును అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు మన విజయశీలుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు అదే అధ్యాయంలో అదే పుస్తకంలో అనగా మతయ్య సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఐదవ వచ్చిన మొదలుకొని మూడవ వచ్చిన వరకు మనం చూసినప్పుడు అక్కడ ఒక వ్యక్తి అనగా ఒక అధికారి కనిపిస్తూ ఉన్నాడు ఆ గ్రామం పేరు కపెర్న హోము కపెర్న హోమ్ అనేటువంటి గ్రామంలో ఒక అధికారి శతాధిపతి అనేటువంటి వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు శతకము ప్లస్ అధికారి అనగా శతకము అని అంటే వంద అని అర్థం వంద మందికి పైగా ఉన్నటువంటి ఒక అధికారి ఆ కపెర్ణ హోము అనేటువంటి గ్రామంలో ఆయన పయనిస్తూ ఉన్నాడు ఆయన జీవిస్తూ ఉన్నాడు అయితే ఆ వంద మందిలో ఒకనాడు ఒక వ్యక్తికి పక్షవాతం అనేటువంటి వ్యాధి అనేది సంభవిస్తుంది ఆ అనేటువంటి ఆ యొక్క వ్యాధి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి ప్రభునందు ప్రియమైన దేవుని విడిలేరా ఆ శతాధిపతి మనసులో యొక్క బాధ ఆలోచన చింత వేదన ఏమిటి అని అంటే ఆ యొక్క దాసులలో వంద మంది దాసులలో ఒక దాసుడు బలహీనుడుగా ఉన్నాడు ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను పని ఆయన చేత బాగా చేయించుకున్నాను ఆయన ఇప్పుడు బలహీనుడుగా ఉన్నాడు అయ్యో ఆ బలహీన ఏ విధముగా అయినా సరే నేను తొలగించాలి ఏ విధమైనా సరే ఆ యొక్క బలహీనత నుంచి ఆ యొక్క జయం అనేది ఆయనకి కలగాలి అని చెప్పేసి అని ఆలోచన చేస్తున్న తను మందు ఈ లోపల శతాధిపతి యొక్క చెవిన ఒక మాట పడింది ఏంటా మాట అని ఆలోచన చేసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారికి అపెర్ణ అనే గ్రామానికి వస్తున్నాడు ఏసయ్య చక్కటి విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన ఎలాంటి బలహీనతల మీదైనా ఎలాంటి వ్యాధుల మీదైనా జయాన్నిచ్చే దేవుడు అని చెప్పేసి అని ఆ శతాధిపతి విన్నాడు విన్నా శతాధిపతి ఆయన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టాడు అదేవిధంగా ఆయన గృహాన్ని విడిచిపెట్టాడు ఆయన కుటుంబికులను విడిచిపెట్టాడు ఎక్కడైతే ఏసై ఉన్నాడో ఏసై ఉన్నటువంటి స్థలానికి వచ్చేసాడు వచ్చి ప్రభువా నా దాసు స్వస్థత కావాలయ్యా నా దాసు పక్షవాయితో బాధపడుతున్నాడు అని చెప్పేసి అని కోరాడు దేవుని బిడ్డలేరా కోరిన విని వెంటనే ఏసునాథుడు చెప్పాడు నీ దాసుకి విజయం నేను ఇంటికి వస్తాను పదయ్యా అన్నాడు వెంటనే శతాధిపతి అన్నాడు అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసులు లేచి దిగ్గున ఆయన చక్కగా అయ్యా ప్రభు నడుస్తాడు అని చెప్పేసి అని వేడుకున్నాడు వేడుకున్న వెంటనే ఆ విశ్వాసమును గురించి శతాధిపతి యొక్క విశ్వాసమును అభినందించి ఆ దాసుడు యొక్క స్వస్థత కొరకాయి నీవన్నట్టే నీ దాసుడు స్వస్థత పొందునగాక అని యేసునాథుడు పలికాడు పలికిన వెంటనే పలికినటువంటి మాట వెంటనే దాసుడు దిగ్గులు లేచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందురా ఈ వీక్షించిన ప్రతి ఒక్క ఆత్మీయులరా నీవు ఉన్నటువంటి రోగమైన వ్యాధైనా ఏదైనప్పటికీ కూడా దేవదేవుడు ఆ రోగం నుంచి వ్యాధి నుంచి విముక్తి విడుదల ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు అని నీవు గుర్తించగలిగినటువంటి వ్యక్తివుగా యేసుకుంటే ధుని అడిగినప్పుడు దేవుడు దాని నుంచి విజయము కలగజేస్తాడు మూడోదిగా మనం చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వేటి మీద విజయాన్ని కలగజేస్తాడయా అని ఆలోచన చేసినప్పుడు మూడోదిగా మనం చూస్తే దయ్యముల మీద విజయాన్ని కలగజేస్తాడు దయ్యముల నుంచి విడుదల విముక్తి అనేది ఇస్తాడు అదే మత యస్సు వార్తలో ఎనిమిదవ అధ్యాయంలో మనం చూచినప్పుడు ఇరవై ఎనిమిదవ నుంచి ముప్పై నాలుగో వరకు కలిగినటువంటి వాక్య భాగాన్ని చదివినప్పుడు అక్కడ ఆ అనేటువంటి ఒక దేశములో ఒక వ్యక్తి దయ్యము పట్టి బాధపడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారా యొక్క ప్రాంతానికి వెళ్ళాడు అదే విధముగా మనము మార్కు సుమార్త ఐదో అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు అక్కడ కూడా ఒక దైవం పట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు ఆ యొక్క సేన అనేటువంటి దైవం పట్టినటువంటి వ్యక్తి ఎంతో బాధింపబడుతూ ఉన్నాడు ఎంతో శోధన అనేది అనుభవిస్తూ ఉన్నాడు ఆయన గ్రామంలో నివసించడం లేదు ఆయన జనుల మధ్య బ్రతకడం లేదు గ్రామాన్ని విడిచిపెట్టేశాడు అదేవిధంగా సమాధులలో వాసము చేసేవాడుగా ఉన్నాడు రాళ్లతో తను తాను గాయం చేసుకునే ఉంటూ ఉన్నాడు అలాంటి తరుణమందు ఆ యొక్క దేశానికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్లారు వెళ్ళిన తరువాత ఆయనకి ఎదురుపడ్డాడు ఎదురు పడిన వెంటనే మోకరించి అయ్యా దావిదు కుమారా అని చెప్పేసి అని ఆ దయ్యము ఆ కుర్రవాడిలో ఉన్నటువంటి దయము వేడుకుంటా ఉన్నటువంటి దయమును గద్దించగా ఆ పందుల మందలోనికి వెళ్లి ఆ పందుల మంద కూడా సముద్రంలోనికి వెళ్లి గొక్క తిప్పుకోలేక మరణించినట్లుగా ఆ యొక్క సమాధుల్లో వాసం ఉండేవాడు వస్త్రాలు ధరించని వాడు చక్కగా స్వస్థత పొంది వస్త్రాలు ధరించుకొని చక్కగా మౌనంగా కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలేరా దేవాతి దేవుడు యేసునాథుడు విజయశీలుడు అయిన దేవుడు అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే ఆయన దయముల మీద నుంచి చక్కటి విజయం జయం అనుగ్రింపజేసేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు రోగం మీద జయమిస్తాడు వ్యాధి మీద జయమిస్తాడు అదేవిధంగా దేవుల మీద అదే అదేవిధంగా నాలుగవదిగా మనం చూసినప్పుడు ఈ సృష్టి మీద కూడా జయముని ఇచ్చేటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు పేత్ ఆ యొక్క ఏలి అనేటువంటి భక్తులు ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షాన్ని ఆపాడు మరలా ప్రార్థించుగా చక్కటి వర్షాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది మాత్రమే కాకుండా మతేసు వార్తలో ఎనిమిదవ అధ్యాయంలోనే మనం చూసినప్పుడు ఇరవై మూడో వచ్చిన మొదలుకొని ఇరవై ఏడవ వచ్చిన భాగంలో మనం చూసినప్పుడు వాడ మీద పైనమై వెళ్తున్నటువంటి ఆ యొక్క ఆ శిష్యులు ఏసుక్రీస్తు ప్రభు వారు వారి ఇరువురు కూడా పైనమై వెళ్తున్నటువంటి తన్ను గాలి చేత కొట్టబడుతూ అలల చేత నెట్టబడుతూ వాడ ప్రయాణము చాలా కష్టదాయకంగా మారింది వెంటనే శిష్యులు ఏసయును వేడుకొనగా ఏసునాథుడు దాన్ని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారి ప్రయాణము సాఫీగా సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలేరా మనం నాలుగోదిగా చూచినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు సృష్టి మీద జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఈ యొక్క పగటి వేళ దేవదేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా తెలియపరచబడుతున్నటువంటి మాట ఏమిటంటే రోగం మీద జయమిచ్చే అదే అదేవిధంగా వ్యాధి మీద జయమిచ్చే యేసునాథుడు అయినటువంటి దేవుడు దయ్యముల మీద విజయం ఇచ్చే విజయశీలుడైన దేవుడు నాలుగోదిగా సృష్టి మీద కూడా జయమునిచ్చేటువంటి దేవుడు ఇలాంటి విజయశీలు అయినటువంటి ఏసునాథుడిని అనిత్యము మనమందరము కూడా వేడుకుంటూ అదేవిధంగా మన యొక్క స్థితిగతులను బట్టి మనకి ఏ యొక్క అవసరమైతే ఉందో దేని మీద విజయం అనేది కావాలో అది రోగం మీద విజయం కావచ్చు వ్యాధి మీద విజయం కావచ్చు సృష్టి మీద విజయం కావచ్చు దయముల మీద విజయం కావచ్చు ఆయనని వేడుకనగా విజయాన్ని ఇచ్చి మలను తృప్తిపరచి మళ్ళను సంతోషపరచి మనను ముందుకి పయనింప చేసేటువంటి దేవుని యొక్క సన్నిధిలో అనినిత్యము మనము గడపవలసిన వారు అయి ఉన్నాం దేవుడి యొక్క వాకులను దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం మహాగరుడవు మహోన్నతుడవు జీవాధిపతి అనే దేవానికి స్తోత్రాలు ఏడు పరిస్థితులు గుండగా మాకు విజయాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడవు ఈ యొక్క ఏడు పరిస్థితులు గుండా వీటిలో భాగముగా నాలుగు విషయాలలో ఏ విధముగా జయాన్ని ఇస్తావు ఏ విధముగా చక్కటి విజయాన్ని కడపరుస్తాం అనేది మేము ధ్యానం చేశాం రోగం మీద జయమిచ్చే దేవుడు అని వ్యాధుల మీద జయమిచ్చే దేవుడు అని అదే విధముగా సృష్టి మీద జయమిచ్చే దేవుడు అని దయముల మీద జయమిచ్చే దేవుడు అని మేము నాయన ప్రభుని వాక్య ధ్యానంలో ధ్యానం చేసి ఉన్నాము తండ్రి నాయన ప్రభు ఆ వీక్షించినటువంటి బిడ్డలు వారి యొక్క బంధువు యొక్క వర్గ సభ్యులలో ఎవరైతే నాయన ప్రభు రోగముతో బాధపడుతూ దిక్కుతో అని పరిస్థితిలో ఉన్నారో నీవే వారికి దిక్కుగా ఉండి నీవే వారికి చక్కటి స్వస్థత కార్యము అనుగ్రంప చేయమని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా వ్యాధి కలిగిన వారు అదేవిధంగా ప్రభు అని అయినా సృష్టి ద్వారా ప్రభు ఇబ్బంది కలుగుతున్నటువంటి వారు పంట నష్టమని లేకపోతే ఇతర నష్టాలని ప్రభు ఎంతమంది అయితే ఓదేవా చెంది బాధపడుతూ అయినా ముందుకి కొనసాగింపబడుతున్నారో అలాంటి వారికి సృష్టి చక్కగా అనుకూలంగా మలచబడినట్లుగా సహాయం చేయండి నాలుగోది దయముల మీద ప్రభు ఇచ్చేటువంటి దేవుడు అని మేము నీ వాక్య గ్రంథంలో చూస్తూ ఉన్నా నైనా ప్రభువా చీకటి చేత దయము చేత ఎంతమంది అయితే ప్రభు ఆ చీకటి ఆవరించి బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి విజయాన్నిచ్చే విజయశీల చక్కటి జయాన్ని అనుగ్రంప చేసి నడిపించమని వీళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించమని విజ్ఞాపనం చేస్తూ ఏ సు నామలో ప్రార్థించి అర్థించి అడిగి వేడుకుని పొంది నాము తండ్రి ఆమె